హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈ బ్లాగ్ నేను ఈవినింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఈవినింగ్ అందరూ ఆకలి ఆకలి అంటుంటే ఏం చేయాలో అర్థం అవ్వక నేను అనుకున్నాను సాబుదానా కిచడీ చేద్దాం. చాలా రోజుల నుంచి అయింది. మధ్యాహ్నం లంచ్ చేస్తున్నప్పుడే ఇది అన్నది నాన్ బెట్స్ అనమాట. సాబుదానా కిచడీ చేయడానికి లేదా సాబుదానా ఉప్మా చేయడానికి సగ్గుబియ్యం ఉంది. అన్నిటికన్నా ట్రిక్కియెస్ట్ పార్ట్ ఏంటి అంటే సగ్గుబియ్యాన్ని నానబెట్టడం. సగ్గుబియ్యాన్ని నానబెట్టడానికి ఒకే ఒక ట్రిక్ అండి. ఏంటి అంటే సగ్గుబియ్యం ఒకసారి నీట్గా వాష్ చేసిన తర్వాత అది మునిగిన తర్వాత హాఫ్ ఇంచ్ వాటర్ మాత్రమే ఉండేటట్టు చూసుకోనమాట. అప్పుడు ఆ సగ్గుబియ్యం ఆ వాటర్ మొత్తాన్ని అబ్జార్బ్ చేసి ఇలాగా ముత్యాలాగా బ్యూటిఫుల్గా ఒకటికొకటి అంటుకోకుండా ఇంత బ్యూటిఫుల్గా అవుతాయి. దీంట్లోనే నేను ఉల్లిపాయలు, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు కొంచెం అవన్నీ వేసి తాలింపు పెట్టేసి ఒక లెమన్ మీద నుంచి వేసి తర్వాత ఈ సాబుదానా కూడా వేస్తాను. తర్వాత పసుపు వేస్తాను. ఓ ఎంజిట్ సో యమీ, చాలా చాలా టేస్టీగా ఉంది. మా ఇంట్లో అందరూ హ్యాపీ హ్యాపీగా తినేసారనమాట. చాలా బాగుంటుంది. తర్వాత ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేసి కుక్ చేసుకొని ఇవ్వాలి. అంతే, అప్పుడు ఆ మసాలా పచ్చిమిరపకాయల్లో ఉన్నది వర్ర అన్నీ పట్టేస్తాయి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి వేడి వేడిగా తినడమే. మధ్య మధ్యలో కాజు తగులుతూ, క్రంచి క్రంచి కాజు తగులుతూ మెత్త మెత్తని సగ్గుబియ్యంతో మస్తు మస్తు యమ్మీ ఉంటుంది అన్నమాట. సో మీకు కావాలి అనుకుంటే ట్రై చేయండి. ఒక బ్రేక్ఫాస్ట్లో ఇది ఒక రెసిపీ యాడ్ చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ అవని ఈవినింగ్ స్నాక్ అవ్వండి. డిన్నర్లా బాగుండదు కానీ ఇలా ఈవినింగ్ స్నాక్లా బాగుంటుంది అన్నమాట. తర్వాత చాలా రోజులు అయింది కదా బయటికి వెళ్ళి, ఈరోజు మేము డిసైడ్ చేసాం లెట్స్ గో టు ఐకియా అని చెప్పి. సో ఎక్కడికి వెళ్ళట్లేదు, లైక్ 1 మంత్ అయిపోయినట్టుంది ఆల్మోస్ట్. జనవరి 1st కూడా మేము ఎక్కడికి వెళ్ళలేదు. అప్పుడే కదా కేసెస్ బాగా ఎక్కువ అవ్వడం స్టార్ట్ అయింది. ఆ టైం నుంచి మేము ఇంట్లో ఉంటున్నాం, ఇప్పటి వరకు ఇంట్లో ఉంటున్నాం. సో ఐకియా వెళ్తే నాకు కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట. నేను నిన్న ఎక్కడ హోర్డింగ్ చూశాను ఐకియాలో ఫుల్ సేల్ ఉంది అనేసి. సో నేను నా కోసం ఒక ఆఫీస్ టేబుల్ లాంటివి తీసుకుందామా అని చూస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను అంత వర్క్ అంతా మంచం మీద కూర్చుని చేయడం వల్ల నా పోస్చర్ అన్నది తడతడా అయిపోతుంది అండ్ నడుము నొప్పి వచ్చేస్తుంది. అందుకోసం నేను డిసైడ్ చేశాను నా కోసం ఒక ఆఫీస్ టేబుల్, ఒక ఆఫీస్ చైర్ కొనుక్కుంటే బాగుంటుందేమో అని చెప్పి. అసలు హాల్లోని సంతోష్ కూర్చుని వర్క్ చేస్తున్న టేబుల్ చైర్ అనేది నా కోసం నేను చేయించుకున్నాను, లైక్ ఆఫీస్ నా హోమ్ ఆఫీస్ లాగా. బట్ ఇప్పట్లో ఆఫీసెస్ ఓపెన్ అయ్యేలా కనిపించట్లేదు, ఇప్పట్లో మా ఆయన ఆ ప్లేస్ని ఖాళీ చేసేలా కనిపించట్లేదు. అందుకోసం నేను నా కోసం వేరేగా నా రూమ్లోనే ఒకటి చేసుకుందాం డిసైడ్ అయ్యా. ఎందుకే ఫటాఫట్ రెడీ అయిపోయాము. నేను కొత్త మస్కారా యూస్ చేశాను, అదే నేను మీకు చూపించడం ట్రై చేశాను. తర్వాత ఒక 4-5 సార్లు యూస్ చేసిన తర్వాత బాగా నేను మీతో షేర్ చేస్తాను అనమాట. దెన్ వీ వెంట్ టు ఐకియా. ఐకియా మా ఇంటికి చాలా చాలా దగ్గర అండి. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు టుక్కుమని వెళ్ళిపోవచ్చు అనమాట. మా ఇంటి దగ్గర బోల్డ్ ఆటోలు ఉంటాయి, వాళ్ళు కూడా ఐకియాలో ఫట్మని వదిలేస్తారనమాట. సో ఐకియాలో ఈ మధ్యన అసలు రష్ లేదు. ఫస్టే ఫోన్ చేసి కనుక్కున్నామన్నమాట, లైక్ కిడ్స్ ఎలా ఉందా లేదా అని చెప్పి. వాళ్ళు చెప్పారు ఓకే ఎలా ఉంది మేడం, జస్ట్ ఐకియా లోపల నాకు ఒకటి నచ్చుతుంది ఏంటి అంటే మాస్క్ తీనివ్వరు, ఎక్కడ పడితే అక్కడ స్టాఫ్ కొంచెం ఉంటారు అండ్ శానిటైజర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ కుషాల్ ఇక్కడ అడుగుతున్నాడు నేను దాన్ని ఆపేస్తే అది ఆగుతుందా, నన్ను గుద్దుకుంటూ వెళ్ళిపోతుందా అని చెప్పి. సో నేను చెప్పాను అది ఆగిపోతుందని నేను అనుకుంటున్నాను అన్నాడు. ఆడు టెస్ట్ కూడా చేసామన్నమాట, జస్ట్ మనం ఎవరిపైనా ఉండిపోతే అది ఆగిపోతుంది. సో భయపడక్కర్లేదన్నమాట. తర్వాత మేము మీదకి వెళ్ళిపోతున్నాము ఐకియాలో. ప్రస్తుతానికి అక్కడికి వెళ్ళిన తర్వాత మేము రియలైజ్ అయింది ఏంటంటే నో సేల్, అక్కడ ఎటువంటి సేల్ ఏమి లేవు ప్రస్తుతానికి. సో దిస్ ఈజ్ నాట్ రైట్ టైం టు బై ఎనీథింగ్ ఫ్రమ్ ఐకియా. నీకు చిన్న చిన్న సామాన్లు కొనుక్కోవచ్చు, పెద్ద పెద్దవి. అక్కడ ఈ స్టోరేజ్ కంటైనర్స్ మస్తు ప్రైస్లో దొరుకుతున్నాయండి. ఒక్కొక్క బాక్స్ 99 రూపీస్ అండ్ లిడ్ వచ్చేసి 50 రూపీస్, అంటే బాక్స్ లిడ్ కలిపి ఆ మీద కనిపిస్తుంది కదా, అది అరౌండ్ 150 రూపీస్ పడుతుంది. లైక్ క్లిప్పులు స్టోరేజ్ చేసుకోవడానికి, స్టిక్కర్లు వీటన్నిటికీ బాగుంటుంది, నచ్చితే తీసుకోవచ్చు. తర్వాత న్యూ కలెక్షన్లోని సెంటర్ టేబుల్స్ అన్నవి ఇక్కడ ఉన్నాయి కొన్ని. నాకేం నచ్చలేదు అంత పెద్దగా. సంతోష్కి ఇది ఎక్కువ నచ్చింది, తీసుకుందాం అన్నారు. బట్ నాకు ఆ గ్లాస్ ఇష్టం లేదు ప్రస్తుతానికి ఏది కొనాలనిపించట్లేదు. నా మనసు అలా ఉంది నాట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎనీథింగ్, ఎలా ఉందో అలా జస్ట్ నడుపుదాం అన్న ఫీలింగ్లోనే ఉన్నాను తప్ప ఏది కొందాం అన్న ఎక్సైట్మెంట్లో ప్రస్తుతానికి అయితే లేనన్నమాట. తర్వాత ఈ టేబుల్స్ ఇవన్నీ కూడా ఐకియాలో చాలా చాలా బాగుంటాయి. మనం ఏదైనా ఇల్లు కొనుక్కోవాలి, కట్టుకోవాలనుకున్నప్పుడు తప్పకుండా ఐకియాకి వెళ్ళి చూడాలి. బోల్డ్ అని యునీక్ చీజులు తెలుస్తాయి. మనం అక్కడ కొన్నా కొనకపోయినా వెళ్ళాలి తప్పకుండా. సో వాళ్ళు ఈ రెడీమేడ్ కిచెన్స్ ఉంటాయి కదా, అక్కడ రకరకాల కిచెన్లన్నీ పెడతారు.
మేమైతే ఒక ఈ ఇంటికి కట్టుకుంటున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 10-10 సార్లు వెళ్ళుంటాం ఐకియా. ఆ టైంలో అంత కోవిడ్ గీవిడ్ అన్నీ తక్కువ ఉన్నమాట. సో అక్కడికి వెళ్ళి రకరకాల డ్రాయర్స్ ఉంటాయి, తర్వాత ఇలా లాగితే లైట్ వచ్చే ఉంటాయి, రకరకాల క్వార్ట్జ్లు, రకరకాల అన్నీ చాలా చాలా మనకి వెరైటీ దొరుకుతుంది. సో ఇల్లు కొనుక్కోవాలి తీసుకోవాలి అనుకున్నప్పుడు మస్ట్ విజిట్ ప్లేస్ ఈజ్ ఐకియా, తప్పకుండా వెళ్ళచ్చు. తర్వాత నేను ఇక్కడ మీకు ఏదో చూపిస్తున్నానండి, హ్యూజ్ వెరైటీ ఆఫ్ బాత్రూమ్ యూజెస్ అనమాట, లైక్ తర్వాత కిచ్ బెడ్రూమ్. ఈ కలర్స్ అనేవి ఐకియా స్పెషల్ కలర్స్ అనమాట, బ్యూటిఫుల్ గ్రీన్ కలర్. ఈ కలర్తో ఇన్స్పైర్ అయ్యే మా బెడ్రూమ్లో నేను ఈ కలర్ వేసుకున్నానమాట, అది మీతో షేర్ చేస్తున్నాను. నేను ఏ ఆఫీస్ టేబుల్ కొందాం అనుకుని జిగ్జిగ్మనుకుంటూ రెడీ అయిపోయి వెళ్ళిపోయాను. ఆఫీస్ టేబుల్ నేను ఇంతకుముందు 10 or 12,000 చూశాను, ఇట్స్ ఇప్పుడు 15,000 ఉంది. ఒక్కసారి ఎంఆర్పి 10,000 చూసిన తర్వాత మళ్ళీ ఎక్కువ డబ్బులు ఇవ్వడానికి మనసు అవుతుంది కదా. దీస్ డ్రాయర్స్ ఆర్ నెంబర్ 1 క్వాలిటీ. చాలామంది అడుగుతారు నా డ్రాయర్స్ ఎక్కడ తీసుకున్నాను అనేసి, దోస్ ఆర్ ఫ్రమ్ ఐకియా. మీరు హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు, అంటే చాలా డెప్త్ ఉంటుంది, క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది అనమాట. నార్మల్ కొన్ని సామాన్లు ఐకియాలో చాలా బాగుంటాయి, నాట్ లైక్ అన్నీ బాగుంటాయని నేను చెప్పలేను, కానీ ఈ డ్రాయర్స్ అవని, చిన్న చిన్న ఆర్గనైజర్స్ అవని, స్టోరేజ్ బాక్సెస్ అవని, ఇవన్నీ ఐకియాలో బాగుంటాయి. అండ్ కుషాల్ కోసం మేము తీసుకున్నాం ఈ బుజ్జి చైర్, అది అక్కడ కనిపిస్తుంది కదా ఆ చైర్ అనమాట. దాని తర్వాత మోస్ట్ ఫేమస్ ప్లాస్టిక్ డబ్బాలు, ఇవి ఫ్రీజ్ ఆర్గనైజర్గా బాగా పనిచేస్తాయి, లేదా పెన్సిల్స్ ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకొచ్చుకోవచ్చు. తర్వాత ఈ కంటైనర్స్ కూడా బాగుంటాయి, అది 159 rupees ఒక కంటైనర్, చాలా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ మనం వచ్చాం అలా చూసుకుంటూ చూసుకుంటూ కిచెన్ వరకు. ఎక్కువేం తీయలేదండి, ఎందుకంటే ఆల్రెడీ నేను ఐకియా మీద చాలా వీడియోస్ చేసే ఉన్నాను, సేమ్ సేమ్ చీజ్ చూపిస్తే మీరు కూడా బోర్ అయిపోతారని చెప్పి నేను లైట్గా కొంచెం కొంచెం తీసినవి మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. నాకు ఇలాగ ఒక ఫుల్ లెంత్ మిర్రర్ కావాలి, ఈ ఇంట్లోని ఫుల్ లెంత్ మిర్రర్స్ లేవు, ఏ మిర్రర్ తీసుకుందామా అని ఆలోచిస్తున్నప్పుడు ఇలా ఫుల్గా గోడకి అటాచ్ అయిపోయి తీసుకుందామని డిసైడ్ చేశాము. లెట్స్ సీ, ఇప్పుడు కాదు తర్వాత మేము వచ్చాము గార్డెనింగ్ సెషన్కి. నాకు ఎందుకు ఇంట్లో ప్లాస్టిక్ మొక్కలు అవేవి నచ్చవు, ఒకటి రెండు ఉంటే నిజం మొక్కలు ఉంటే చాలు అనిపిస్తుంది. ఇంటికి వచ్చాక అసలు నేను ఏ మొక్కలు పెంచట్లేదు, పాత ఇంట్లో కొంచెమైనా పెంచేదాన్ని, అసలు ఇక్కడ ఏం పెంచట్లేదు, ఏం చేయట్లేదు, టైం ఎలా గడిచిపోతుందో తెలీదు. అండ్ మనం వచ్చాము లాస్ట్కి. ఇక్కడ ఏంటి అంటే మనకి ఏం కావాలంటే అవి పెద్ద పెద్దవి, లైక్ డ్రెస్సింగ్ టేబుల్స్, డైనింగ్ టేబుల్స్ ఇవన్నీ. దాని తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ చీజ్ జరిగింది, అదేంటి అంటే మనం ఐకియాలో మనకి మనమే బిల్లింగ్ చేసుకోవచ్చు అనమాట, విచ్ ఇస్ సో కూల్ అనిపించిందండి నాకు. నాకు ఇలాంటి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ చీజ్లు అంటే భలే నచ్చుతాయి. సో అక్కడ మనము మన ఫోన్ నెంబర్ ఇస్తాము, తర్వాత జస్ట్ అక్కడ బార్ కోడ్ ఉంటుంది కదా దానికి స్కాన్ చేసుకుని మనకి మనమే హ్యాపీగా బిల్ చేసుకుని పే చేసుకోవచ్చు అనమాట, విచ్ ఇస్ సో కూల్ కదా. చాలా బాగా అనిపించింది అనమాట మనకి మనమే చేసుకోవచ్చు అంటే. మీకు కూడా అలాగ ఏమైనా అనిపిస్తుందా, హ్యాపీ హ్యాపీ అనిపిస్తుందా చిన్న చిన్న విషయాలకి అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మేము ఏం తినలేదు, దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఐకియా వచ్చిన తర్వాత మేము ఏమీ తినకుండా వెళ్ళిపోతుంది. ఫస్ట్ పాయింట్ మేము ఇంట్లో ఆల్రెడీ తినేసి వచ్చాము, సెకండ్ పాయింట్ అక్కడ ఎక్కువ జనాలు ఉన్నారు, అండ్ థర్డ్ పాయింట్ అంతమంది జనాల ముందు నాకు మాస్క్ తీయాలంటే ఇష్టం లేదన్నమాట. సో మేము అందుకోసం తినలేదు. తర్వాత నేను ఒక యూనిక్ చీజ్ చూశాను, అది వచ్చేసి ఎలక్ట్రికల్ కార్ పార్కింగ్ అనమాట ఐకియాలో. ఇదొక యూనిక్ థింగ్, అదేంటి అంటే ఇక్కడ లాస్ట్లో చూసారా ఇటుపక్క గ్రీన్ కలర్ అటుపక్క గ్రీన్ కలర్ ఉంది, అక్కడ ఎలక్ట్రికల్ కార్స్ అనేవి పార్క్ చేసుకోవచ్చు, పార్క్ చేసుకుని మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. సో గుడ్ కదా. ఇంతకుముందు నేను బొంబాయిలో ఇలా ఉంది అని నేను విన్నాను, బట్ మన హైదరాబాద్ ఐకియాలో కూడా ఉంది అని చూసి నేను సూపర్ 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 హ్యాపీ అయిపోయాను అనమాట. ఎంతైనా మన మన అంటే ఎక్కువ హ్యాపీ వచ్చేస్తుంది. సో నడిచి 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 ఐకియాకి వెళ్ళాలంటే బోల్డ్ అంత కాళ్ళల్లో బలం ఉండాలన్నమాట. నాకు కింద నుంచి మీద వరకు నడిచి 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 కాళ్ళ నొప్పి వచ్చింది. అండ్ ఈ మాస్క్ పెట్టుకుని పట్టుకుని ఆయాసం వచ్చింది. అండ్ టాటా బై బై టు ఐకియా. అండ్ మీ అందరికీ ఐకియా ఇష్టమా, నాకైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టోర్, డిస్కౌంట్ టైంలో చాలా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో చాలా ఇంటికి వెళ్ళిపోతాం. అండ్ బయట కూడా మస్తుగా జనాలు అందరూ తిరుగుతున్నారు ఇప్పుడు కొంచెం, బాగానే కనిపిస్తున్నారు మనుషులు అందరూ. అండ్ బాగా అనిపిస్తుంది, మెల్లిమెల్లిగా కేసెస్ కూడా తగ్గాయి కదా, చాలా వరకు తగ్గాయి. అండ్ ఈరోజు బడ్జెట్ చూసారా, నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పోల్ పెట్టాను ఎంతమంది బడ్జెట్ చూస్తున్నారు, డూ యూ కేర్ అబౌట్ బడ్జెట్ ఆర్ యూ డోంట్ కేర్ అంటే 75% మంది వీ డోంట్ కేర్ అని పంపించారు, విచ్ ఈస్ సో వాళ్ళ అనమాట.
తర్వాత దీస్ ఆర్ లైక్ బ్యూటిఫుల్గా ఉంటాయి, ఐకే దూరుగా ఉంటాయి అన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. మేము ఒక టేబుల్ తెచ్చాం కదా, టేబుల్ కదా ఒక చిన్న బుజ్జి కుర్చీ తెచ్చాం కదా, అది పెట్టడానికి మేము చాలా చాలా పాటలు పాడుతున్నాము. ఎలా పెట్టాలి ఎలా పెట్టాలి అని ఆలోచించి ఆలోచించాము, కానీ అది అవ్వలేదు. ఎంతసేపటికి నేను అనుకున్నాను ఫస్ట్ కడుపు నిండా తినేసి తర్వాత కొంచెం డ్రెస్ చేంజ్ చేస్తే అప్పుడు మనకు కొంచెం ఎనర్జీ వస్తుంది, అప్పుడు పెట్టొచ్చు అని చెప్ప అవ్వలేదు. చాలాసేపు ట్రై చేశాను కానీ అది ఎక్కడ నొక్కితే అక్కడ ఇరిగిపోద్దా అనిపించింది. దాని తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత రెడీ అయ్యి వచ్చి నేను చేస్తానన్నమాట. ఇది ఒక చిన్న వ్లాగ్. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తా. అప్పుడు గుడ్ టాటా, బై బాయ్.